మంగళగిరికి లోకేష్ మంగళం. ఆ నాలుగు స్థానాలపై చర్చ. టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారంటే మరోమారు డౌట్లు వస్తున్నాయట. నిజానికి 2019లో మంగళగిరి నుంచి పోటీ చేసి మంత్రిగా ఉంటూ లోకేష్ వాటమి పాలయ్యారు. ఈసారి అలాంటి పరిస్థితి రాకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ తాను అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని లోకేష్ భావిస్తున్నారని అంటున్నారు. ఇక ఇటు తెలుగుదేశం పార్టీ కోఆర్డినేషన్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసింది. అలాగే జనసేన నుంచి కూడా కమిటీ ఉంది. ఈ రెండు కూర్చుని ఏ పార్టీ ఎక్కడ బలంగా ఉంది, పొత్తుల లెక్కలేంటి అన్నవి చూస్తారని అంటున్నారు. దాంతో లోకేష్ మంగళగిరి సీటుతో పాటు ఇతర సీట్లను పరిశీలిస్తున్నారని ప్రచారం సాగుతోంది. లోకేష్ టీం ఇతర సీట్లను ఆప్షన్గా పెట్టుకుని ముందుకు వస్తోందని అంటున్నారు. కృష్ణా జిల్లాలో పెనమలూరు అలాగే విజయవాడ ఈస్ట్ సీట్లను కూడా పరిగణలోనికి తీసుకుంటున్నారట. ఇక్కడ లోకేష్ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అయితే పెనమలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నేత పార్థసారథి బలంగా ఉన్నారని అంటున్నారు. ఆ గ్రాఫ్ కూడా బాగుందని అంటున్నారు. మరోవైపు చూస్తే విజయవాడ ఈస్ట్ నుంచి గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ పార్టీ బలంగానే ఉంది, దాని మీద లోకేష్ టీం చూపు ఉందని అంటున్నారు. గుడివాడ నుంచి పోటీ చేయమని మరో ప్రతిపాదన ఉన్నా కొడాలి నాని సీట్లో పోటీ చేస్తే గెలుపు అన్నది ఒక సవాల్గా మారుతుంది అన్నది ఆలోచిస్తున్నారట. ఇక వీటికి మించి ట్విస్ట్ ఏంటంటే హిందూపురం సీటు. ఇక్కడ 2 సార్లు బాలకృష్ణ ఎమ్మెల్యేగా నెగ్గారు. 2019లో జగన్ వేవులో సైతం హిందూపురం నుంచి గెలిచారు. దాంతో ఈ సీటు మీద లోకేష్ మక్కువ కనబరుస్తున్నారని అంటున్నారు. అయితే బాలయ్య మాత్రం తాను 2024 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి గెలుస్తానని చెబుతున్నారట. దాంతో బాలయ్య సీటు వదులుకోకపోతే లోకేష్ టచ్ చేస్తారా అన్నది ఒక ప్రశ్నగా ఉంది. ఏది ఏమైనా లోకేష్ ఈసారి పోటీ చేయబోయే సీటు ఇప్పటిదాకా మంగళగిరి అని అనుకుంటే, ఇప్పుడు కొత్తగా మరో 4 ఆప్షన్లు ముందుకు వస్తున్నాయి. అయితే జనసేన టీడీపీ బలంగా ఉన్న మరిన్ని సీట్లను కూడా లోకేష్ టీం పరిశీలిస్తోంది అని అంటున్నారు. ఇక టీడీపీ సీనియర్లతో కూడిన కోఆర్డినేషన్ కమిటీ లోకేష్ పోటీ చేసే సీటు మీద ఏమైనా తేల్చుతుందా, ఏ రకమైన సూచనలు ఇస్తుంది అన్నది కూడా చూడాల్సి ఉంది. ఈసారి ఎన్నికలలో సులువుగా గెలిచే సీటు ఎంచుకుంటే ఎన్నికలలో ప్రచారాన్ని విస్తృతంగా చేయవచ్చు అన్నది లోకేష్ ఆలోచనగా చెబుతున్నారు.